మంచిర్యాల జిల్లా గాంధారి ఖిల్లాలో గాంధారి మైసమ్మ జాతర ప్రారంభమైంది. గాంధారి ఖిల్లా కాకతీయుల సామంతరాజులైన పెద్దిరాజుల పాలనలో ఉండేది. దీన్ని రాజధానిగా చేసుకుని ఆదివాసీ రాజులు పాలించేవారు. మైసమ్మ దేవత ఇక్కడి గిరిజనుల ఆరాధ్య దైవం. వారి ఆచారాల ప్రకారం ఆమె పూజలు అందుకుంటుంది. ఈ నెల 9 నుంచి 3 రోజుల పాటు మైసమ్మ జాతర జరుగుతున్న నేపథ్యంలో ఏపీ 24/7 స్పెషల్ స్టోరీ. మందమరి మండలం తిమ్మాపూర్ పంచాయతీ పరిధిలోని బొక్కలగుట్ట గ్రామ సమీపంలో గాంధారి ఖిల్లా ఉంది. హైదరాబాద్ చాందా ప్రధాన రహదారిలో మంచిర్యాల పట్టణం దగ్గర బొక్కలగుట్ట బస్టాప్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ ఖిల్లా ఉంది. 700 ఏళ్ల క్రితం కాకతీయుల సామంతరాజులైన పెద్దిరాజుల కాలంలో గాంధారి ఖిల్లా వెలుగొందినట్టు చారిత్రక ఆనవాళ్లు చెప్తున్నాయి. ఆదివాసీ రాజులు దీన్ని రాజధానిగా చేసుకుని పాలించారు. గుట్టపై నిర్మించిన కోటలో అనేక కళారూపాలు, శిల్ప సంపద, విగ్రహాలు ఉన్నాయి. గుట్టపై ఉన్న కిల్లాకి వెళ్లేందుకు మెట్లున్నాయి. అవి ఇప్పటికీ చెక్కు చెదరకపోవటం విశేషం. కొండపైన బండరాయితో తొలిచిన 3 ప్రధాన ద్వారాలున్నాయి. కోటపైన భోగంగుళ్ళు, గాంధారి మైసమ్మ, కాలభైరవుడు, శివుడు, విఘ్నేశ్వరుడు, ఆంజనేయుడు మొదలైన ప్రతిమలు ఉన్నాయి. శత్రువుల రాకను పసిగట్టేందుకు నగారా గుండు నిర్మించారు. కిల్లాపైకి ఏనుకులు, గుర్రాలు వెళ్లేందుకు అనువుగా మార్గాన్ని నిర్మించారని చెప్తారు. కొండ పైభాగంలో బండను తొలిచి నిర్మించిన నాగశేషుని ఆలయం ఉంది. అందులో సుమారు 8 అడుగుల ఎత్తు, 12 పడగల ఏకశిలా నాగశేషుని విగ్రహం ఉంది. ఆలయం ఎదురుగా ఉన్న కొండకు పెద్దిరాజుల శిలాశాసనం కనిపిస్తుంది. కొండపైన ఆలయానికి సమీపంలో ఉన్న నీటి ఊటలో అన్ని కాలాల్లోనూ ఉబికి వచ్చే నీరు సందర్శకుల దాహాన్ని తీరుస్తుంది. ఆలయానికి పైభాగంలో 3 బావులున్నాయి. వీటిని సవతుల బావులు అని పిలుస్తారు. వేసవిలో ఎండల తీవ్రతలోనూ బావుల్లో నీరు ఇంకిపోదు. కింది ప్రాంతంలో మరో బావి ఉంది. దీన్ని ఏనుగుల బావి అని పిలుస్తారు. ఇక్కడికి ఏనుగులు, గుర్రాలు వెళ్లేందుకు వీలుగా మెట్లదారి ఉంది. గాంధారి మైసమ్మ ఇక్కడి గిరిజనులకు ఆరాధ్య దైవం కావటంతో జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన గోండులు, కోయలు, మన్నెలు, నాయక్ పోట్ జాతులు గాంధారి ఖిల్లాలో పూజలు చేస్తారు. 1998 వరకు పెద్ద ఎత్తున జరిగిన గాంధారి మైసమ్మ జాతర ఆ ఏడాది జరిగిన జాతరలో ఒక వ్యక్తి హత్య జరగడంతో ఆగిపోయింది. అప్పటినుంచి జాతర సరిగ్గా జరగడం లేదు. ఆది గురువారాల్లో మాత్రమే పూజలు జరుగుతాయి. వర్షాలు కురవాలని పంటలు వేసే ముందు ఏటా మాఘ పౌర్ణమికి గిరిజనులు లక్ష్మీదేవతకి, భీమన్న దేవునికి నైవేద్యం పెట్టి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ పూజలని నాయకుపోడు రొడ్డవంశీయులైన పూజారులు నిర్వహిస్తారు. అయితే 3 రోజుల పాటు జరిగే ఈ జాతరలో అన్ని కులాల వాళ్లు పాల్గొంటారు. మాదిక కులస్థులు పెద్ద వేడుకగా తరలివచ్చి జాతర 2వ రోజు రాత్రి గుట్టపైనే పూజల్లో భాగంగా దున్నపోతులని బలిస్తారు. గిరిజనులు రాత్రంతా ఇక్కడే ఉండి జంతుబలులిస్తూ చాటలో గటకపోసి సర్వసాటవడి పేరిట గ్రామాల చుట్టూ తిరుగుతారు. రోజులు జరిగే ఈ జాతరకి దూర ప్రాంతము నుంచి వచ్చేవారు ఒకరోజు ముందుగానే అక్కడికి చేరుకోవాలి. 2 రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఆ రోజు రాత్రి మొత్తం అక్కడే ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలి. రాత్రి జరిగే తప్పిడగుళ్ళు, పిల్లనగ్రోవి పాటలు, నృత్యాలు ఆకట్టుకుంటాయి.